అంతరిక్షంలో ఉన్న రిచెస్ట్ యాస్ట్రాయిడ్ ఏది? రిచెస్ట్ ఎందుకన్నాను వీడియోలో చెప్తాను. అంటే ఒక మాంగ్ ఫిష్ ముందు కోక్ టిన్ పెడితే అదేం చేస్తుందో చూపించబోతున్నాను. ఇంకా ఒక అనకొండకి ఒక పైథాన్కి మధ్య గల డిఫరెన్సెస్ చెప్పబోతున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, ఇట్స్ అమేజింగ్. దానికంటే ముందు, స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే అప్స్టాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికోసం మీకు ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దానికోసం మీరేం చేయాలంటే అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీగా. ఇందులో మీరు 100 రూపాయలతోనే పెట్టుబడి పెట్టచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఆప్షన్ ద్వారా గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాదు, మొదటి 30 రోజులు మీరు ఎంత ట్రేడింగ్ చేసినా ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు. రతన్ టాటా గారు కూడా ఇన్వెస్టర్ కాబట్టి ఇది ఒక నమ్మకమైన సంస్థ. అయితే పైన చెప్పిన ఫెసిలిటీస్ అన్ని మీకు కావాలంటే అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అందుకోసం మీరేం చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర పెట్టుకుని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, అప్స్టాక్స్ వల్లే మీకు కాల్ చేసి మరీ హెల్ప్ చేస్తారు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇండియాలో మన ఇళ్లలో ఒక సీన్ ఖచ్చితంగా చూసే ఉంటాం, చూసున్నాడు ఏంటి చేసే ఉంటాం. అదేంటంటే ఇప్పుడు మన టీవీ రిమోట్ పనిచేయలేదు అనుకోండి, దాన్ని టాప్ 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 అని కొడతాం, అది పనిచేసేదాకా. ఇలా కొట్టే హ్యాబిట్ ఉంది చూసారా, దాన్ని పర్క్యూసివ్ మెయింటెనెన్స్ అంటారు. దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద టర్మ్ ఫర్ హిట్టింగ్ సంథింగ్ అంటిల్ ఇట్ వర్క్స్. సపోజ్ ఎవరికైనా ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చింది, లేదంటే ఎవరన్నా నీళ్ళలో పడిపోయారు, లేదంటే ఎవరికైనా షాక్ తగిలింది అనుకోండి, వాళ్ళ గుండెల మీద కొట్టి బతికించడానికి పర్క్యూసివ్ మెయింటెనెన్స్ అనొచ్చు. ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్ గాడి బుర్ర పని చేయట్లేదు, ఆడి బుర్ర మీద కొట్టి మళ్ళీ తిరిగి పని చేయించడానికి కూడా పర్క్యూసివ్ మెయింటెనెన్స్ అనొచ్చు. సపోజ్ మా చెల్లుంది, దాని వంట తిని నా డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మళ్ళీ తిరిగి పని చేయించడానికి కొట్టుకోవడానికి కూడా పర్క్యూసివ్ మెయింటెనింగ్ సిస్టమ్ అనొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు కర్లీ హెయిర్ అంటే ఇష్టమా? అయితే నేను మీకు ఇప్పుడు ఒక కర్లీ హెయిర్ ఉన్న గుర్రాన్ని చూపిస్తాను. దాని పేరు బష్కీర్ కర్లీ హార్స్. అండ్ మీకు తెలుసు నేను ఎప్పుడు వీడియో క్లిప్ లేకుండా రానని, ఇదే ఆ హార్స్ యొక్క వీడియో క్లిప్. చూస్తున్నారుగా దీని బాడీ మొత్తం హెయిర్ కర్లీ కర్లీగా ఉంది. ఇది చూడడానికి దాని హెయిర్ వల్లే మిగిలిన గుర్రాల కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మెయిన్ గా పిల్లలు బాగా ఇష్టపడతారు మేబీ, ఎందుకంటే ఇది చూడడానికి కొంచెం టెడ్డీ బేర్ లాగా ఉంది. అండ్ ఇందులో రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి, వైట్, క్రీమ్, బ్రౌన్. ఫ్యాక్ట్ నెంబర్ 3, నేను ఒక వీడియోలో చెప్పాను డాగ్ పార్టీస్ రోడ్ మీద వేస్తుంటే కంట్రోల్ చేయడానికి కొన్ని కంట్రీస్ ఫైన్స్ వేస్తున్నాయి. అయితే మెక్సికో వాళ్ళు కూడా వాళ్ళ రోడ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే 2009-2011 మధ్యలో ఏం జరిగిందంటే ఈ డాగ్ పార్టీస్ రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ ఉండేది. ఇది కొంతలో కొంత వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా ఎవరు డాగ్ పార్టీస్ రోడ్డు మీద ఉంటే క్లీన్ చేయరనుకోండి. అయితే మెక్సికో వాళ్ళు 2012 ఏం చేశారంటే ఈ డాగ్ పార్టీస్ క్లీన్ చేయడానికి వాళ్ళు రోడ్స్ మీద ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దాని పేరు టెరాపు వైఫై. ఈ మిషన్లో ఎంత ఎక్కువ డాగ్ పార్టీ మీరు వేస్తే అంత ఎక్కువసేపు అక్కడే నుంచొని వాసన పీల్చుకుంటూ మీరు వైఫైని వాడుకోవచ్చు. ఊరికే అన్నాను, ఆ స్మెల్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్ వచ్చుండాలి, ఒకవేళ అందులో డాగ్ పార్టీ కాకుండా ఏదో రాళ్ళో రప్పలో వేస్తే అని, దాన్ని డిటెక్ట్ చేయడానికి కూడా అందులో సెన్సార్స్ ఉన్నాయి. చాలా మంది ట్రై చేశారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జోనస్ సాక్. ఇతనికి మనం అందరం రుణపడి ఉండాలి. అది 1955 పోలియో ప్రపంచాన్ని కబళిస్తున్న సమయం. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈయన ఆ పోలియోకి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. వ్యాక్సిన్ కనుక్కోవడం గొప్ప విషయం కాదు, ఆ వ్యాక్సిన్ ప్రపంచానికి మొత్తం ఫ్రీగా ఇచ్చాడు. అవును, ఆయన కావాలనుకుంటే ఆ వ్యాక్సిన్ అమ్మి దాదాపు $7 బిలియన్ సంపాదించచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు. అంత డబ్బును వదులుకొని ఆ వ్యాక్సిన్ని గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్కి ఇనిషియేట్ చేశాడు. దట్స్ అమేజింగ్. ఇలాంటి రోళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది ఏమనుకుంటారంటే అనకొండాస్ అండ్ పైథాన్స్ రెండు ఒకటే అనుకుంటారు, బట్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అనకొండాస్ చూడండి, అవి బోవా ఫ్యామిలీస్కి చెందినవి అండ్ ఇవి ఎక్కువగా సౌత్ అమెరికా అండ్ అమెజాన్లో ఉంటాయి. మరి పైథాన్స్ విషయం చూసుకుంటే అవి పైథనైట్ ఫ్యామిలీకి చెందినవి అండ్ ఇవి ఎక్కువగా సహారా ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి. మీరు మామూలుగా గూగుల్లో లాంగెస్ట్ స్నేక్ అని కొట్టారనుకోండి, గ్రీన్ అనకొండా అని వస్తుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెటిక్యులేటెడ్ పైథాన్ ఉంది, దాని పేరు మెదూసా. అది కూడా దాదాపు 25 ఫీట్ దాకా ఉంది. అనకొండా కూడా 25 ఫీట్ దాకా పెరుగుద్ది అండ్ ఈ పైథాన్ కూడా వచ్చేసి 25 ఫీట్ దాకా ఉండడంతో ఈ రెండు లెంత్ సేమ్ అయిపోయినాయి. అయితే ఇంకో డిఫరెన్స్ చెప్తాను, ఇవి ఎక్కువగా వెట్ ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఏవి? అనకొండాస్. వెట్ ప్లేసెస్ అంటే ఎక్కువగా నీళ్ళలో ఉండడానికి ఇష్టపడతాయి. అదే పైథాన్స్ విషయం చూసుకుంటే అవి ఎక్కువగా చెట్ల మీద ఉండడానికి ఇష్టపడతాయి అండ్ డ్రై ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ అనకొండా బరువు విషయంలో చూసుకుంటే పైథాన్ కంటే చాలా బరువు ఉంటుంది అండ్ వీటికి ఆకలి గోడ ఎక్కువ అండ్ వీటికి బలం కూడా చాలా ఎక్కువే. వీటి ఫుడ్ ఎలా ఉంటుందంటే ఒక బలమైన క్రోకోడైల్ని కూడా చంపి తినేయగలదు అనకొండా. బట్ పైథాన్స్ అలా కాదు. వీటి ఫుడ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజ్ మ్యామల్స్,
రాట్స్, క్యాట్స్, డాగ్స్ ఇలాంటి వాటిని తింటుంది. బట్ అది సైజ్ పెరిగే కొద్దీ దాని ఫుడ్ కెపాసిటీ కూడా పెంచుద్ది, అప్పుడు అది కూడా బలమైన క్రొకోడైల్ని చంపి తినగలదు. అండ్ అనకొండాస్తో పోలిస్తే పైథాన్స్ నైట్ విజన్ చాలా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇది ఒక ఇంట్రెస్టింగ్ అన్లక్కీ కోయిన్సిడెన్స్. అన్లక్కీ ఎందుకన్నానో మీకు ఫ్యాక్ట్ లాస్ట్లో అర్థమైపోద్ది. అది 1883 హెన్లీ జిగ్లాండ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. జిగ్లాండ్ గిగ్లాండ్ వద్దులేండి, హెన్రీ అని గుర్తుపెట్టుకోండి. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్తో అతను బ్రేకప్ చెప్పాడు. సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. సో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏం చేశాడంటే హెన్రీ దగ్గరికి గన్ను తీసుకుని వచ్చాడు చంపేద్దామని, అండ్ బుల్లెట్ కూడా కాల్చాడు. ఆ బుల్లెట్ ఏంటంటే హెన్రీ మెడలోంచి వెళ్ళి ఒక చెట్లు ఎరుకుంది, హెన్రీ కింద పడి చనిపోయాడు. సో హెన్రీ చనిపోయాడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హెన్రీ చావలేదు, బతికాడు. అండ్ 20 సంవత్సరాలు హ్యాపీగా ఆడతా పాడతా గడిపించాడు. అయితే ఆ బుల్లెట్ ఉన్న చెట్టు అతని వసారాలోనే ఉంది. 20 ఏళ్ల తర్వాత హెన్రీకి ఏమనిపించింది అంటే ఆ చెట్టు అతనికి అర్థమైపోయింది. అతను ఏం చేశాడంటే ఆ చెట్టుని శతవిధాలా ప్రయత్నించాడు నరికేద్దామని, అన్ని మిషన్స్ పెట్టి ట్రై చేశాడు. ఆ చెట్టు ఏమో తెగట్లేదు, కట్ అవ్వట్లేదు. సో అతను ఏం చేశాడంటే కోపం వచ్చింది హెన్రీకి, ఒక బాంబ్ తీసుకొచ్చి ఆ చెట్టులో పెట్టాడు. బాంబ్ పేలింది. ఈసారి కూడా చెట్టుకి ఏం కాలేదు, బట్ బుల్లెటే గట్టిగా లేదు. ఈసారి ఆ బుల్లెట్ హెన్రీ మెడలో కాకుండా తలలో ఇరుక్కుపోయింది. ఈసారి హెన్రీ తప్పించుకోలేకపోయాడు, చనిపోయాడు. మేబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ పైనుంచి ఈ పాట పాడుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మామూలుగా మనం ఫాస్టింగ్ ఎన్ని రోజులు చేయగలం, అదే ఉపవాసం. ఒక పూట చేయగలం, మహానైతే ఒక రోజు చేయగలం. సపోజ్ ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, గట్టిగా 30 రోజులు ఫాస్టింగ్ చేయగలం, అంతకుమించి చేయలేం. 30 రోజులు కూడా ఎక్కువే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉన్న రికార్డ్ 382 రోజులు, అంటే దాదాపు 1 year 17 days. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఇది క్రియేట్ చేసింది యాంగస్ బార్బెరీ, ఇతను స్కాట్లాండ్కి చెందినవాడు. ఈయన 1965లో తన బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి 1 year 17 days ఫాస్టింగ్ చేసి 205 కేజీల వెయిట్ నుంచి 80 కేజీలకు వచ్చాడు, అంటే దాదాపు 125 కేజీలు తగ్గాడు. ఏదో టీవీ యాడ్స్ లో చూపిస్తారు కదా, ఇలా ఉన్న వ్యక్తి ఇలా అవ్వాలంటే మా దాంట్లో జాయిన్ అవ్వండి, దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అంత బరువు తగ్గాడు. ఇతను ఆ టైంలో తీసుకున్న ఫుడ్ ఏంటంటే టీ, కాఫీ, విటమిన్స్ అండ్ సోడా వాటర్. బట్ ఏమైందంటే తర్వాత ఈ వెయిట్ లాస్ వల్ల, అంటే ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల, ఆ వ్యక్తి చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నాడు. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇప్పుడు ఇలాంటి వాటికి ఎలాంటి స్థానం లేదు. వై? బికాస్ ఇవి హెల్త్ ఇష్యూస్ అని తెచ్చిపెట్టే రికార్డ్స్. మేబీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వీటిని ఎంకరేజ్ చేయకపోయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ సచ్ నోటోరియస్ బిహేవియర్. ఫ్యాక్ట్ నెంబర్ 8, రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్. ఇప్పుడు నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఒక ఎడిషన్ మీద ఒక పెట్రోల్ ట్యాంక్ మీద ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ఎందుకో మీకు చెప్తాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి బైక్స్ కనబడితే మీకు అర్థమైంది. ఈ పెట్రోల్ ట్యాంక్ మీద నెంబర్స్ ఉండే ఎడిషన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఎడిషన్. ఇవి లాంచ్ చేయడానికి కారణం ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి ట్రిబ్యూట్ ఇవ్వడానికి. ఈ ఎడిషన్ లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి, అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి ఎయిర్ బోర్న్ బ్లూ, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కి ట్రిబ్యూట్ ఇవ్వడానికి. అండ్ సెకండ్ కలర్ వచ్చేసి స్టోమ్ రైడర్ శాండ్, ఇవి ఇండియన్ ఆర్మీకి ట్రిబ్యూట్ ఇవ్వడానికి. సరే ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ మీద ఉండే నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ఉండే 49 ట్రై కలర్ ఏంటంటే 1949లోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వాళ్ళు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అసోసియేట్ అయ్యారు. సో ఇప్పుడు మీకు ఆ 49 నెంబర్ ఏంటో అర్థమైంది, ఇది వాళ్ళ కొలాబరేషన్ ఇయర్. సరే పక్కన ఇప్పుడు ఆర్ఈ అనే నెంబర్ ఉంది చూసారా, ఆర్ఈ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అని చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. అండ్ దాని పక్కన నెంబర్ కూడా కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, అదేంటంటే ఆ ఎడిషన్ లో ప్రొడ్యూస్ అయిన ఎన్నో నెంబర్ బైక్ అది డెబిట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, హీరోస్ చెప్పే డిజార్డర్ పేరు స్టోన్ మ్యాన్ సిండ్రోమ్. ఈ డిజార్డర్లో ఏంటంటే ఆ వ్యక్తి ఒక నడిచే రాయిలాగా అయిపోతాడు. ఇది కూడా కనెక్టింగ్ టిష్యూస్ డిజార్డర్ లాగా. ఏంటంటే ఇప్పుడు బాడీలో జాగ్రత్తగా వినండి, ACVR1 అని ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్ ఏం చేస్తుంది అంటే మన స్కెలిటన్ డెవలప్మెంట్కి అండ్ స్కెలిటన్ రిపేర్కి పనికి వస్తుంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తిలో ఈ జీన్ లోపం వల్ల అతని బాడీలో చాలా కొత్త కొత్త బోన్స్ క్రియేట్ అవుతాయి స్కెలిటన్ చుట్టూ. అది ఎలా ఉంటుందంటే మీకు ఈ ఫోటో చూస్తే అర్థమైంది. ఈ ఫోటోలో చూస్తున్నట్టు తన బాడీ చుట్టూ కొత్త కొత్త బోన్స్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, అండ్ అతను నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అందుకే ఈ డిజార్డర్ పేరు స్టోన్ మ్యాన్ సిండ్రోమ్. ఇది ఒక రేర్ డిజార్డర్. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు 800 మందికి మాత్రమే ఈ డిజార్డర్ ఉంది, అండ్ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈరోజు చెప్పబోయే ఫిష్ పేరు మాంగ్ ఫిష్. చూడడానికి కొంచెం చిరాగ్గా ఉండొచ్చు, బట్ ఫ్యాక్ట్ మాత్రం ఖతర్నాక్గా ఉంటుంది. అయితే దీని లివర్ వచ్చేసి జపాన్ వాళ్ళకి బాగా ఇష్టం, జపాన్లో బాగా ఫేమస్ ఫుడ్. అయితే దీని లివర్లో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, సో ఇది ఎక్కువ తినడం కూడా ప్రమాదకరమే. అయితే దీని గురించి చెప్పాల్సి వస్తే దీని నోరు గురించి చెప్పాలి. దీని నోరు చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే దీని ముందు ఏదైనా పెప్సీ టిన్ కోక్ టిన్స్ పెట్టినా సరే ఇది అలవోగ్గా మింగేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఈ వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి, దాని ముందు బతుకున్నప్పుడు ఒక కోక్ టిన్ పెట్టారు, అప్పుడు ఏం చేస్తుంది అంటే
గట్టిగా కొరికింది, అంతకంటే బలంగా పట్టుకుంది. అండ్ ఇప్పుడు దాన్ని సగానికి కట్ చేసి అప్పుడు కూడా దాని ముందు ఒక కోక్ టిన్ పెట్టారు. సగానికి కట్ చేసి పెట్టినా సరే అదే పొగరు, అదే బలం. వావ్. లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అంతరిక్షంలో ఉన్న రిచెస్ట్ ఆస్ట్రాయిడ్ గురించి చెప్పబోతాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యాస్టీజ్ గా. అయితే మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నారా, ఫోన్ని కొంచెం ఫీల్ చేసి కింద కనబడుతున్న గ్రే కలర్ లైక్ బటన్ ని కలర్ మారిస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పుడు నేను చెప్పబోయే ఆస్ట్రాయిడ్ మామూలు రిచ్ కాదు, బాగా రిచ్. ఇప్పుడు సపోజ్ ఆ ఆస్ట్రాయిడ్ ఏదైనా వస్తువు అనుకోండి, భూమి మీద ఉన్న డబ్బునంతా పోగేసినా సరే ఆ ఆస్ట్రాయిడ్ని కొనలేవు. సరే ముందు ఆ ఆస్ట్రాయిడ్ పేరు చెప్తాను. ఆ ఆస్ట్రాయిడ్ పేరు 16 సైక్. దీన్ని 1852లో ఇటాలియన్ ఆస్ట్రోనమర్ ఎనాబెల్ డే జాస్పరస్ గుర్తించారు. ఈ ఆస్ట్రాయిడ్ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఉంది. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ పూర్తిగా మెటల్ తోనే ఫిల్ అయింది, అది కూడా చాలా కాస్ట్లీ మెటల్ లైక్ గోల్డ్, సిల్వర్, నికిల్, ఐరన్, ఏదైతే మనం మొబైల్స్ తయారు చేయడానికి వాడతామో లేదంటే అన్ని టెక్నాలజీస్ లో వాడతామో ఆ మెటల్ అంతా ఆ ఆస్ట్రాయిడ్ లో ఉంది. అండ్ దీని వాల్యూ ఎంత తెలుసా, దాదాపు $10 quadrillion. అంటే ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే ఎంత అయిద్దో అంత. మరి దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలంటే నా వల్ల కాదు, దాని ఇంటూ 74 అయ్యండి ఎంత వస్తుందో మీకు ఓపిక ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది భూమి నుంచి దాదాపు 27,62,372 కిలోమీటర్ల మాత్రమే ఉంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా నాసా అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళు దీని మీద స్టడీ చేయబోతున్నారు 2022 జూలైలో. అంటే పగలగొట్టి తెచ్చేసుకోవడానికి కాదు, జస్ట్ స్టడీ చేయబోతున్నారు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఎక్కితే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్